దేవుని గన్నామను స్తోత్రంలో ప్రియులని మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 11:25 అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని చెప్తున్నాడు. యోహాను సువార్త 11 నేను వివరిస్తాను. 11 మొదటి వచనం, మరియా ఆమె సహోదరైన మార్త అను వారి గ్రామమైన బేతనీలో నున్న లాజరు అను ఒకడు రోగి అయ్యను అని రాయబడింది. ఈ లాజరు ప్రభుకు అత్తరు పూసి తలవెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సోదరుడు అని రాసింది. యెరూషలేముకి సమీపంగా ఈ బేతనీ అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి ప్రభు తరచుగా వెళుతూ ఉండేవాడు. ఆ ఇంటి వారు మరియా, మార్త, లాజరు కూడా ప్రభును చాలా ప్రేమించేవాళ్ళు. ప్రభు వెళితే ఆ ఇంటికి ఒక్కడే వెళ్ళడం. ప్రభుకు శిష్యులు ఉంటారు, ఇంకా అనేక మంది ప్రభు వెనకాల ఉంటారు, ప్రభుతో ఉంటారు. ప్రభుతో ఉన్నప్పుడు వారు అక్కడ ఉన్నప్పుడు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. కొన్ని రోజులు అక్కడ మాటిమాటికి ప్రభు అక్కడికి ఆ గ్రామానికి వెళుతూ ఉండేవాడు. అంటే ఆదరణగా ఉన్న చోటికి, లేకపోతే మన ప్రేమించే దగ్గరికి మనం వెళ్తాకి ఇష్టపడతాం. ఎవరైనా ముఖ్యంగా దేవుని సేవకులు కూడా వారిని ఆదరణగా ప్రేమగా మాట్లాడే దగ్గరికి వెళ్ళాలని ఇష్టపడతారు. ప్రభు కూడా ఆ ఇంటికి వెళుతూ ఇష్టంగా ఉండేది. ఎప్పుడు యెరూషలేము నుంచి ప్రభు బేతనీకి వెళుతూ ఉండేవాడు, ఈ ఇంటికే వెళ్ళేవాడు. వారు చక్కని ఆతిథ్యం ప్రభుకి ఇచ్చేవాళ్ళు. ఆయన మాటలు వినేవాళ్ళు. ఆ గ్రామస్తులందరికీ సువార్త ప్రభు చెప్పేవాడు. అయితే ఇక్కడ ఈ సమయంలో ప్రభు ఇక్కడ లేడు. లాజరు జబ్బు పడ్డాడు, రోగి అయి ఉన్నాడు. రోగి అయి ఉన్నప్పుడు వారు ప్రభు చూడండి, మూడో వచనం, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు, ఆయన వద్దకు వర్తమానం పంపారు. రోగి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపారు. అంటే వచ్చి స్వస్థపరచమని వారు ఒక మనిషిని పంపించారు. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చానని. ప్రభు అక్కడ శిష్యులతో ఆ మాట చెప్పినప్పుడు, ఇది మరణానికి వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు ఈ వ్యాధి ద్వారా మహిమ పొందుతాడని ప్రభు చెప్పాడు. చెప్పి యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజర్ను ప్రేమించానని రాయబడింది. వాళ్ళు ఏమని చెప్పారు, నీవు ప్రేమించేవాడు జబ్బు పడ్డాడు అన్నారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ప్రభు ప్రేమించాడు. ఒక్కరినే కాదు, మరినే మార్తను, లాజర్ను కూడా ప్రేమించాడు. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 ఆయన నిలిచాను. ఇక్కడ వర్తమానం తీసుకొని వచ్చినప్పుడు, అంటే ప్రభు ఒకరోజు ప్రయాణం అంత దూరంలో ఉన్నాడు. ఆ ఊరికి ఆ దినాల్లో ఏమి ప్రయాణ సౌకర్యాలు లేవు, బస్సులు లేవు, ట్రైన్లు లేవు, బండ్లు లేవు, ఏమీ లేవు. కనుక ప్రభు అంత కాలినటతో తిరిగేవాడు. కనుక ఒక రోజు ప్రయాణం అంత దూరంలో ప్రభు ఉన్నాడు. ఆ వార్త తీసుకుని, జబ్బు పడ్డాడని వార్త తీసుకుని అతను వచ్చినప్పుడు, జబ్బుతో ఉన్న లాజర్ను చూసి అతడు వచ్చాడు. కానీ అతడు ప్రభు దగ్గరికి వస్తానికి ప్రయాణమైనప్పుడే ఆ లాజర్ చనిపోయాడు. అతను వస్తూ ఉండగానే లాజర్ ఆ రోజుకి చనిపోయి ఉంటాడు. తర్వాత ప్రభు ఇంకా 2 అక్కడే ఉన్నాడు. అక్కడే తనున్న వార్త విన్నా సరే అక్కడే ఉండిపోయాడు. మరలా తిరిగి ప్రభు ప్రయాణం వస్తానికి 1 పట్టింది, మొత్తం 4. ఇక్కడ చూస్తే అప్పటికే ప్రభుని అక్కడున్న వారందరూ శాస్త్రులు, పరిశీలు రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు, చంపాలని చూస్తున్నారు. ఆ విషయమే శిష్యులు చెప్పారు. అయితే ప్రభు నిర్దేశించిన ఒక సమయం ఉంటుంది ఆయనకి. ఏ పని చేయాలన్నా ఆయనకు ఒక నిర్దిష్టమైన సమయం. అంతేకాకుండా భూమి మీద భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అందుకే జక్కయ్య దగ్గర ఈ నేడు నేను నీ ఇంట ఉండవలసింది అంటాడు. అంటే ఆయనకు ఒక టైం టేబుల్ ఉంది, ఏ రోజు ఏది చేయాలి ఆయనకు ఒక టైం టేబుల్ ఉంది. కాబట్టి ఆయన ఏ విధంగా మరణం పొందాలో ఆయనకు తెలుసు. ఎంతమంది ఆయన మీద రాళ్ళు లేపినా, పేటి మీద తోసేయాలని చూసినా, ఆయన మరణించేది ఏ రీతిగానో, ఏ సమయంలో మరణించాలో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన వాళ్ళందరూ కొట్టడానికి సిద్ధంగా ఉన్నానని వెళ్ళటానికే ఇష్టపడుతున్నాడు. అందుకే శిష్యులు ఆ మాట అడిగినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఆయన నిర్దిష్టమైన సమయంలో మనం కూడా మన సమయంలో మనం దేవుడు కార్యాలు చేయాలనుకుంటాం. మన సమయంలో ఆయన వచ్చేసి లాజరు, మరియా, మార్త ఆయన జబ్బుగా ఉన్నప్పుడు వచ్చి స్వస్థపరచాలనుకున్నారు. మనం కూడా మనం మొరపెడతాం మన సమయంలో కార్యం చేయాలనుకుంటాం, కానీ దేవుడు తన సమయంలో కార్యం చేస్తాడు. మన మొర వినలేదేమో అనుకుంటాం, మనం మొరపెడుతున్నాం కదా ఇంకా ఆన్సర్ రాకపోతే మనం నిరాశ పడతాం, మనం వర వినపడలేదేమో అనుకుంటాం, మనం ఇంకా ఏదో తప్పిదంలో ఉన్నామేమో అనుకుంటాం,
మన సరైన స్థితిలో లేమేమో దేవుడు మనకి సహాయం చేయడేమో అని మనం అనుకుంటాం. కానీ ఆయన అన్నీ వింటాడు, కానీ ఆయన సమయంలో అనుసరిస్తాడు. ఆయనకు ఒక సమయం ఉంటుంది, మనం కోరుకున్న సమయం కాదు, కానీ దేవుడు ఒక నిర్దిష్టమైన సమయం. అక్కడ మనం అబ్రహాముకి వాగ్దానం చేసిన కుమారుడిని ఇవ్వడానికి 25 సంవత్సరాలు ఆయన టైం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇష్టం అది. అసలు శరీరంలో ఏమి శక్తి లేకుండా ఉడిగిపోయిన సమయంలో నేను కుమారుడిని ఇవ్వగలను అని, ఆ ఇచ్చే బిడ్డ ఆత్మ సంబంధమైన బిడ్డ అని, మీకు శరీరంలో ఆ శక్తి లేకపోయినా నేను ఇవ్వగలను, నా వాక్ ద్వారా నేను ఇవ్వగలను, నా వాగ్దానం ద్వారా నేను ఇవ్వగలను అని అక్కడ రుజువుపరిచాడు. కాబట్టి దేవుని సమయం దేవునికి ఉంటుంది. మన సమయంలో మనం చేయాలనుకుంటాం, కానీ దేవుడు తన సమయంలో తన కార్యాలు చేస్తాడు. ప్రభు అక్కడికి వచ్చాడు. 11వ వచనం చూస్తే, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎళ్ళ బాగుపడునండ్రి. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకున్నది. ఆయన మరణాన్ని గురించి నిద్ర అంటున్న విశ్వాస జీవితంలో మరణం అనేది నిద్ర. ఎందుకంటే నిద్రపోయినవాడు మరలా మేల్కొంటాడు, చనిపోయిన వాడు మేల్కొనడు. విశ్వాసులు మరణించటం నిద్రించటమే, తాత్కాలిక విశ్రాంతి. వాళ్ళు శాశ్వత విశ్రాంతిలో ప్రవేశిస్తారు. తర్వాత ప్రభులు వేసినప్పుడు వారు ఇక్కడ ఇక్కడ కన్ను మూస్తారు, అక్కడ కళ్ళు తెరుస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళది నిద్ర అని బైబిల్ చెబుతుంది. ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు, మన స్నేహితుడైన లాజర్ నిద్రిస్తున్నాడు, మనం మేలుకొలపు వెళుతున్నాం అని చెప్తున్నాడు. శిష్యులు, ప్రభు అతను నిద్రించిన వాళ్ళ బాగుపడునంది. యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పిన, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకుంది. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించున్నాను. ఎందుకంటే ప్రభు తర్వాత ఈ కార్యం ఈ సువార్త ప్రకటించాలి శిష్యులే. కాబట్టి దేవుడు అన్నీ వారికి అటువంటి అద్భుతాలు చూపించాడు. వారితోనే ఆయన ఉన్నాడు, కానీ అక్కడ లాజర్ చనిపోయింది ఆయనకు తెలుసు. చనిపోయి 4 రోజులైంది కూడా ప్రభువుకు తెలుసు. అక్కడ కూడా మనం చూస్తే ప్రభు నీళ్ల మీద నడిచాడు. నీళ్ల మీద ఎందుకు నడిచాడు? అప్పటి వరకు వాళ్ళతో పడవలో వెళ్ళిన దేవుడు అక్కడ నీళ్ల మీద నడిచాడు. ఎందుకు నడిచాడంటే, నేనే దేవుడిని నేను వారికి చూపిస్తానికి, రుజువుపరచడానికి. ప్రభు అనేకం ఆ విధంగా వారికి చేసి వారి ఎదుట చూపించాడు, అతీతమైన కార్యాలు చేసి చూపించాడు. ఎందుకంటే ఆయన దేవుడు అని మీరు విశ్వసించి ఆయన తదనంతరం సువార్త ప్రకటించాలి, ఆయన భూమి మీదకి వచ్చిన కార్యం మీరు సఫలపరచాలి అంటే దేవుడు అతీతమైన కార్యాలు చూపించవలసి వచ్చింది శిష్యులకి. శిష్యులు వెంటే ఉన్నారు, వెంటే ఉన్నప్పుడు ఆయన నమ్మారు. అందుకే అతీతమైన కార్యాలు ఆయన చూపించాడు, అద్భుతాలు ఆయన చూపించాడు. ఆ మానవుడు ఎవడొచ్చాడు మహత్కార్యములు ఆయన చూపించాడు. ఆయన తుఫాన్ని అణిచాడు, ఆయన చనిపోయిన వారిని లేపాడు, ఆయన ముట్టుకోగానే మరి కుష్ఠరోగులు శుద్ధీకరించబడినట్లుగా పసిబిడ్డ దేహం అలైనట్లుగా వారు కళ్ళారా చూశారు. కాబట్టే వారు చూసి వారు విశ్వసించి దాన్ని ప్రకటించాలి. కాబట్టి దేవుడు వారికి ఆ విధంగా అవకాశం ఇచ్చాడు, ఆ విధమైన కార్యాలు వారికి చూపించాడు. అందుకే ప్రభు అంటున్నాడు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళ్ళిదమ్ము రండని స్పష్టంగా వారితో చెప్పాను. ప్రభు ఎప్పుడు కూడా గూఢార్థాలతో మాట్లాడాడు వారితో, కొన్నిసార్లు స్పష్టంగా ఆయన వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు. అందుకు దిదుమ అనబడిన తోమా, ఆయనతో కూడా చనిపోవటకు మనము వెళ్ళుదము అని తన తోటి శిష్యులతో చెప్పాను. ఈ తోమాకి అన్ని అనుమానాలు ఎక్కువ ఉంటాయి. తోమా అంటున్నాడు, చనిపోయాడని ఒక ప్రక్కన చెప్తున్నాడు కదా, మరి చనిపోయిన దగ్గరికి వెళ్దామనండి అంటాడు. ఏంటి, మనం కూడా చనిపోటకు వెళుతున్నావా అని ఆయన అంటున్నాడు. ప్రభుతో అనలేదు కానీ శిష్యులతో అన్నాడు అని ఇక్కడ రాయబడింది. మనం ఎవరితో అన్నానో అక్కడ రాయబడి ఉంటుంది, దేవుడు లిఖిస్తాడు అక్కడ. ఇక్కడ 17వ వచనం చూస్తే, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొని, నేను ఇందాక వివరించిన ప్రకారం తిరిగి ఆ అబ్బాయి వెళ్ళటానికి ఒక రోజు పట్టింది. ప్రభు అక్కడ 2 రోజులు అక్కడ నిలబడ్డాడు, అక్కడ ఉండిపోయాడు. మరలా ప్రభు తిరిగి వస్తానికి ఒక రోజు పట్టింది. 4 రోజులు ఇప్పటికే సమాధిలో లాజరు చనిపోయి ఉన్నట్లుగా చూస్తున్నాం. సమాధిని తెలుసుకొని బేతనీయ యెరూషలేముకు సమీపమే ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం. కనుక యూదులు అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చిండి. వారి బంధువులు వారి స్నేహితులు అనేకులు వచ్చి దగ్గరగా ఉంది యెరూషలేము. కాబట్టి యెరూషలేము నుంచి అనేకులు వచ్చి ఇక్కడ మరియను మార్తను ఓదార్చడానికి, తన సోదరుడు చనిపోయాడు కాబట్టి వారు వచ్చినట్లుగా చూస్తాం, అనేకులు వచ్చారు అని వ్రాయబడింది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళింది, కానీ మరీ ఇంటిలో కూర్చుండి ఉండెను అని వ్రాయబడింది. మరి మరీకి తెలియలేదో,
ఆ వార్త మరీ వినలేదో, మార్త ఒక్కతే విందో మరి నాకు తెలియదు. ఒకళ్ళ వచ్చిన వారితో మాట్లాడుతూ మార్త మరీ ఉండుండొచ్చు, కానీ ఒక భక్తుడు రాశాడు ఆమె అసలు ప్రభు పాదాల దగ్గర ఉండే మరియా అని. మార్త అయితే అనేక వంటలు చేసి మా వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలని తొందరగలిగింది, కానీ మరియా ప్రభు పాదాల దగ్గరే కూర్చుని ఉండేదని వ్రాయబడింది. కానీ ఒక భక్తుడు చెప్పాడు, హృదయ గర్వం, ఇన్నాళ్ళు మంటే మా ఇంటికి మేము వస్తున్నప్పుడు ఎంతో ఆతిథ్యం ఇస్తున్నాం, అన్నిసార్లు ఆయన మా ఇంటి దగ్గరకు వచ్చాడు, ఎన్నో రోజులు మేము ఆతిథ్యం ఇచ్చాము, ఎంతో గౌరవంగా చూసాం, ఆయన వచ్చినప్పుడల్లా ఆయన్ని చేర్చుకున్నాం. మా తమ్ముడు రోగి ఉన్నాడంటే ఆయన రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చాడు, చనిపోయాక ఇప్పుడు వచ్చి ఉపయోగం ఏంటి మాకు అని ఒకవేళ ఆమె హృదయ గర్వంతో రాకుండా ఉందేమో అని వ్రాస్తాడు ఒక భక్తుడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఏదేమైనప్పటికీ మరి ఇంట్లోనే ఉంది, కానీ మార్త ప్రభును ఎదుర్కోటానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. మార్త యేసు వచ్చున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళింది, కానీ మరీ ఇంటిలో కూర్చుని ఉండెను. మార్త యేసుతో, ప్రభువ నీవిక్కడ ఉండినేడలా, నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని ఈమె చెబుతుంటే ఇప్పుడైనను నీవు లేపగలవు అన్నట్లే ఉంది. ఇక ముందు ముందు చూస్తే మనం ఆమె ఆ విధంగా అంగీకరించలేదు. ఈమెమంటుంది, నీవు ఇక్కడ ఉంటే నా సోదరుడు బ్రతికేవాడు, అంటే ఏంటి వాళ్ళు ఆయన రోగంతో ఉంటేనే స్వస్థపరచగలడు అనుకున్నారు. అందుకే ప్రభువు రోగంతో ఉంటే స్వస్థపరచాలని దేవుని ఉద్దేశ్యం కాదు, మృతుల్లో నుంచి లేపాలని దేవుని ఉద్దేశ్యం. మృతుల నుంచి దేవుని ఉద్దేశాలు ఏంటంటే శాశ్వతమైనవి, ఇంకా అనేక మేళ్ళు చేసేది, అది కష్టమైనా నష్టమైనా అది శ్రమైనా అది అనేక ఆత్మ సంబంధమైన లాభాలు దేవుడు ఆశిస్తాడు. ఒక విశ్వాస జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో, కుటుంబ జీవితంలో, దేవుడు ఎన్నుకున్న వారి జీవితంలో అంతా ఒక సమయం ప్రకారమే, ఆయన సమయం ప్రకారం, ఆయన టైం టేబుల్ ప్రకారమే ఉంటుంది. నువ్వు ఎక్కడుండాలో, ఎప్పుడుండాలో, ఎలా ఉండాలో దేవుడు నిర్దేశించాడు. ఏ ఇంట్లో ఉండాలో, ఏ బంధువులు కలిగి ఉండాలో, ఏ చుట్టుపక్కల వారిని కలిగి ఉండాలో దేవుడికి ఒక నిర్దిష్టమైన ఉద్దేశం నీ పట్ల కూడా ఉంది. ఆయన ఆ సంకల్పం చెప్పిన అక్కడ పెట్టి అనుకోకుండా నువ్వు అక్కడ లేవు, నువ్వు అనుకోకుండా ఆ కుటుంబంలో లేవు, నువ్వు అనుకోకుండా ఆ ఇంట్లో లేవు, నువ్వు అనుకోకుండా చుట్టుపక్కల వారు లేరు. నీ ఉండే అద్దీంట్లో కూడా ఎన్ని రోజులు ఉండాలో దేవుడు ఒక నిర్దేశమైన సమయం ఉంటుంది ఆయనకి. కాబట్టి అన్ని రోజులు నువ్వు అక్కడ ఉంటావు, ఆ తర్వాత నీవు నియమించిన సమయం దాటిపోయినాక నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నట్టే దేవుని బిడ్డల జీవితంలో కూడా దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికల ప్రకారమే ప్రభు చేస్తాడు, కానీ మన ఉద్దేశ ప్రకారం ప్రభు చేయడు. తన కార్యాలు ఎప్పుడు కూడా తన ఉద్దేశంలో, తన శైలిలో, తన విధానంలో ప్రభు చేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే మార్త అంటుంది, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నేను నా సహోదరుడు చావకుండును, ఇప్పుడని నీవు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహించుని ఎరుగుదు నన్ను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదిన పునరుద్ధానం ముందు లేచునని ఎరుగుదు నన్ను, అంటే లేస్తాడని ప్రభు చెబుతున్నాడు. ఇప్పుడు లేస్తాడు అనుకోవట్లేదు ఆమె, తండ్రిని వేదడిగా ఇస్తాడని చెబుతుంది, కానీ ఆమె అంటుంది ఇప్పుడు లేస్తాడు అంటలేదు. అంత్యదినంలో అంటే మానవులందరూ పునరుద్ధానం లేస్తాడు అంటుంది, కానీ ఇప్పుడు లేస్తాడని ఆమె అంటలేదు. అప్పుడు ప్రభు చెబుతున్నాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, ఇప్పుడు జీవం ఇవ్వాలన్నాని సోదరుడికి నేనే, పునరుద్ధానాన్ని కూడా నేనే, వేరే ఎవరు లేరు, నేనే పునరుద్ధానాన్ని కూడా అని చెప్తున్నాడు. అందుకు యేసు పునరుద్ధానమును జీవము నేనే. అందుకే మన దేవుడు పునరుద్ధరణ యేసుక్రీస్తుని మనం నమ్మటంలో ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు అందరిలాగా దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నారు, దేవుళ్ళుగా పిలువబడిన వారు, కొలవబడిన వారు, లోకంలో లోకం చేత గణపరచబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ వారు చనిపోయి సమాధులను వారు తిరిగి లేవలేదు. ప్రభును మనం నమ్ముకోవటంలో మన ఉద్దేశం ఏంటంటే ప్రభు మరణాన్ని జయించి లేచాడు, అంతేకాదు మనం కూడా మరణించినాక తిరిగి లేస్తాడని మనకు నిరీక్షణ ఉంది. అందుకే మనం యేసుక్రీస్తు నమ్ముతున్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవ్వకపోతే మనం కూడా నమ్మవలసిన పని లేదు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేకపోతే మనం కూడా ఆయన దేవుడిని నమ్మవలసిన పని లేదు. ఆయన మరణాన్ని తిరిగి జయించి తిరిగి లేచాడు దేవుడు. కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, సమాధిని గెలిచి లేచిన దేవుడు, మరి ఆ మరణకట్టులు తెంచివేసిన దేవుడు, మరణాన్ని మృంగివేసిన దేవుడు, మరణమాన్ని విజయం ఎక్కడ, మరణమాన్ని ముళ్ళెక్కడని చెప్పిన దేవుడు, మరణాన్ని సవాలు చేసిన దేవుడు ఎవరూ లేరు. మరణించి లేచాడు ఆయన అని మనం నమ్మినట్లు మనం కూడా మరణిస్తే ఆయన లేపుతాడని మనం నమ్మాలి. కాబట్టి మనం నిరీక్షణ కలిగిన జనులం. దేవుని నమ్ముకున్న బిడ్డలు తాత్కాలికంగా శ్రమలు పడుతున్నా, ఇరుకులు పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, బాధల్లో ఉన్నా, మనకు ఒక నిరీక్షణ ఉంది. మన దేవుడు ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడని ఒక నిరీక్షణ ఉంది. ఈ కరోనా వ్యాధి విషయంలో కూడా నేను ప్రభువా నీ సేవకులు అనేకులకి చర్చలు ఉండవు, ఆహారం ఉండదు, ప్రభువా నీ ప్రజలు ఆహారం లేకుండా ఎంతమంది బాధపడుతున్నారో అని నేను అన్నప్పుడు ప్రభు నాతో చెప్పాడు,
నా బిడ్డలు సింహ పిల్లలు లేమిగలి ఆకలి కొంటే కానీ నా బిడ్డలకు నేను ఎక్కువ దువ్వు చేయనని చెప్పాడు. అంతేకాదు నేను ముద్రించిన వారి ప్రాణాలు నేను కాపాడతానని కూడా చెప్పాడు. నేను ముద్రించిన నా బిడ్డల ప్రాణాలను నేను కాపాడతానని కూడా ప్రభువు చెప్పాడు. మనకు ఆ నిరీక్షణ ఉంది. నిరీక్షణ గల జనులు మనం. నిరీక్షణ లేని జనుల వలె బెంబెలెత్తివలసిన పని లేదు. దేవుని బిడ్డలైన వారు అది రోగమైనా వ్యాధైనా మరణమైనా శోధనైనా దేవుడు అనుమతిస్తేనే మనకు వస్తుంది. మనకి దేవునికి ఇష్టం లేకుండా మన తలలో వెంట్రుకైనా లెక్కించబడింది అని రాయబడింది. ఒక వెంట్రుకు కూడా మన తలలో రాలిన దేవునికి లెక్క అని రాయబడింది. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. దేవుని బిడ్డలైన వారు మాటి మాటికి భయపడి పిరికితనంతో ఉండవలసిన పని లేదు. అలాగని ప్రమాదానికి ఎదురు వెళ్ళకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు లారీ వెళుతుంది, మనం లారీ వెళుతున్నప్పుడు దాని కిందకి వెళ్ళి పడి దేవుడు కాపాడుతాడంటే అది రాంగ్. నిప్పు కాలుతో దాన్ని తెలిసి దాన్ని పట్టుకుంటే అది తప్పు. కానీ నీ క్రమంలో నీ ఉండి దేవుడు సహాయాన్ని కోరినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. ప్రమాదానికి ఎదురెళ్ళమని దేవుడు చెప్పలేదు. కానీ నువ్వు నీ క్రమంలో నీ ఉండు, నీ జాగ్రత్తలో నీ ఉండు, కానీ దేవుడు నిన్ను కాపాడతాడని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు విశ్వాసం ఉంచు ప్రతివాడిని ఎన్నటికి నేను చనిపోడని చెప్తున్నాడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇక్కడ మనం చూసినట్లయితే నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినవాడు బ్రతుకుతాడు, ఒకడు బ్రతికిన యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు చనిపోయేవాడు, ఆత్మ ఎప్పుడు చనిపోదని. ఇక్కడ ఒకడు మరణించినట్టు మనం అనుకున్నా అక్కడ వాడు సజీవంగానే ఉంటాడని ఇది మాటల అర్థం. ఈ మాట నమ్ముచున్నావా అని ప్రభు అడుగుతున్నా. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అని ఆయన క్రీస్తు అని నమ్ముచున్నానని చెప్పింది. ఇక్కడ మనం చూసినట్లయితే అంత్యదిన పునరుద్ధానం లేచి ఎరుగుదనన్న అక్కడ అన్న తర్వాత ప్రభు పునరుద్ధానం జీవము నేనన్నాడు. అక్కడ యోహాను సువార్త 3:16 ఏమని రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని విశ్వాసించి ప్రతివాడు నశింపక నిత్యము పొందినట్లు ఆయన అనుగ్రహించానని రాయబడింది. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. ఆయన విశ్వాసం ఉంచేవాడు నశింపడు నిత్యజీవం కలిగి ఉంటాడని రాయబడింది. యోహాను సువార్త 3:36 మనం చూసినట్టయితే కుమారునిందు విశ్వాసించువాడే నిత్యజీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగానే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండునని రాయబడింది. కాబట్టి కుమారునిందు విశ్వాసించువాడే నిత్యజీవము కలవాడు. ఇక్కడ చూసినట్లయితే ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచ్చును ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి ఇక్కడ మనం చూస్తే ముందు నమ్మాలి. చాలామంది ఏంటంటే కార్యం జరిగినాక నమ్ముతారంటారు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని రాయబడింది. కాబట్టి నమ్మాలి, మొదట నమ్మాలి, తర్వాతే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నమ్మటి నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని రాయబడింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యమని కూడా రాయబడింది. దేవుడు ఏ అద్భుతాలు చేయమని ఏ స్వస్థత చేయమని దేవుని దగ్గరకు వచ్చినా నువ్వు నమ్ముచున్నావా నేను ఇది చేయగలనని అని ప్రభువు చెప్పాడు. అంటే నమ్మాలి, మొదట నువ్వు నమ్మాలి, తర్వాతే నీకు కార్యం జరుగుద్ది. చాలామంది నమ్మకుండా కార్యం జరగాలంటారు. దేవుడు ఇది చేస్తే నేను అది చేస్తాను, ఇది చేస్తే నేను చర్చకు వస్తాను అంటారు. అది ఎలా ఉందంటే రోగం తగ్గితే నేను డాక్టర్ దగ్గరకు వస్తాను అన్నట్టుంది. డాక్టర్ దగ్గరికి ఎవరైనా సరే రోగం తగ్గినాక వెళ్ళరు, రోగంతోనే వెళతారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేవారు రోగంతోనే రావాలి. అంటే నీవు సమస్యతోనే నువ్వు రావాలి దేవుని దగ్గర. నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మితేనే ఆయన కార్యం నువ్వు చూస్తావు. నువ్వు నమ్మకుండా ఆయన కార్యం చూడాలంటే ఏ కార్యము ఆయన చేయడు. ఇక్కడ ఆమె వెళ్ళి మార్త వెళ్ళి ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరిని మరియకు రహస్యముగా చెప్పాను. అక్కడ ఆమెను పరామర్శిస్తాకు వచ్చిన వారితో మాట్లాడుచుండగా మా మరియ దగ్గరికి వెళ్ళి ఏమి చెబుతుంది, సోదరుడు ప్రభు వచ్చాడు, నేను పిలుస్తున్నాడు, బోధకుడు వచ్చాడు అని చెబుతుంది. రహస్యంగా చెప్పగానే ఆమె విని త్వరగా లేచి, అంటే ఆమె వినుండదు ముందు మాట, ముందుసారి త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయన కలుసుకున్న చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి
ఆమె సమాధి వద్ద ఏడుస్తానికి వెళుతుంది అనుకున్నారు. ఆమె త్వరగా లేచింది, త్వరగా లేచి వెంటనే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, సమాధి దగ్గర ఏడుస్తాకి వెళుతుంది అనుకున్నారు. 32వ వచనం, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ఇక్కడ మార్త కూడా వచ్చి ఆయనను చూచి ఇలాగే మాట్లాడింది, కానీ పాదముల మీద మార్త పడలా. మరి అయితే పాదముల మీద పడి, మా ఆత్మీయమైన బిడ్డ, మాతతో పోల్చుకుంటే మరియ ఆత్మ సంబంధమైన బిడ్డ. ఇక్కడ చూడు, ఆమె వచ్చి ప్రభువును చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభు అని ఇక్కడ ఉండి నేను ఇలా నా సహోదరుడు చావకుండును అని. ఆమె ఏడ్చుటే ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటే యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు, ఎందుకు ప్రభు కలవరపడ్డాడు? మరణం యొక్క భయంకరత్వాన్ని చూసి ఆయన, మానవులకు మరణం చేస్తున్న వేదనని బాధను చూసి ఆయన, ఆ మరణం మూలని విరిచివేయడానికి ఆయన వచ్చాడు కాబట్టి, మరణాన్ని జయించడానికి ఆయన వచ్చాడు కాబట్టి, మరణాన్ని మృంగివేయడానికి వచ్చాడు కాబట్టి, మరణాన్ని మరణింపచేయడానికి ఆయన వచ్చాడు కాబట్టి, మరణాన్ని సమాధి చేయడానికి ఆయన వచ్చాడు కాబట్టి, ఆయన మూలుగుచు కలవరపడ్డాడని వ్రాయబడింది. దేవుడు సృష్టికర్త కలవరపడటం ఏంటంటే, సాతానికి వారు విధేయత చూపినప్పుడు ఆది మానవులు మరణం మానవుల్లో వేలుబడి చేసింది కాబట్టి, పాపం వల్ల సుజేత మరణం కాబట్టి, మరణం భయంకరత్వం మానవులకు ఎంత బాధ కలిగిస్తుందో ప్రభు మన బాధలు చూసినప్పుడు ఆయన ఏది చూడనట్టు కఠినంగా ఆయన ఉండిపోడు. ఆయన మన బాధతో కూడా బాధను అనుభవిస్తాడు, మన శ్రమలో ఆయన శ్రమ అనుభవిస్తాడు. అతను ఎక్కడ ఉంచిద్దరని ఆయన అడుగ్గా, వారు ప్రభు వచ్చి చూడమని ఆయనతో చెప్పరి. అంటే ప్రభుకి ఆయన ఎక్కడ ఉంచారో తెలీదా? తెలుసు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాం దగ్గర కూడా ప్రభు వచ్చి ఆదావా నీవు ఎక్కడా అని అడిగాడు. హేబెల్ని చంపేసినప్పుడు కయ్యంతో కూడా నీ సోదరుడు ఎక్కడా అని అడిగాడు. ప్రభుకు తెలియక కాదు, తెలుసు, కానీ ఆయన అడుగుతున్నాడు. ఇక్కడ ప్రభు వచ్చి చూడమని చెప్పేది, యేసు కన్నీళ్లు విడిచాను. యేసు ఎందుకు కన్నీళ్లు విడిచాడంటే, మరణం తీవ్రతను బట్టి ఆయన కన్నీరు విడిచాడు. మరణం వలన మానవులు ఎంత బాధపడుతున్నారో ఆయన చూసి ఆయన కన్నీరు విడిచాడు. కాబట్టి యూదులు అతను ఎలాగ ప్రేమించానో చూడని చెప్పుకుని, అంటే లాజర్ ఇంత ప్రేమించాడని వారు చెప్పుకున్నారు. వారిలో కొందరు, ఆ గుడివాను కన్నులు తెరిచిన ఈయన ఇతను చావకుండా చేయలేడా అని చెప్పారు. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చిన, ఎందుకు ప్రభు మూలుగుచున్నాడు? వారు అవిశ్వాసం మాటలకు ఆయన మూలుగుచున్నాడు. ఆయనే సృష్టికర్త, వారు కళ్ళెదుటుంటే వారు నమ్మలేకపోతున్న స్థితిని బట్టి ఆయన మూలుగుచున్నాడు. యేసు రాయి తీసివేయడని, అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువ అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టిన ఆయనతో చెప్పిన, ఈమె ఇప్పుడు నమ్మినట్టు కాదు, ఖచ్చితంగా మార్త. మొదట ప్రభు చెప్పాడు, నీ తమ్ముడు మరలా బ్రతుకుతాడని చెప్పాడు, నీ సోదరుడు మరలా బ్రతుకుతాడని చెప్పాడు, మరలా పునరుద్ధానం జీవం నేనని చెప్పాడు, ఇప్పుడైనా నేను ఆయన బ్రతికిస్తానని నమ్ముతున్నావా అని కూడా దేవుడు చెప్పాడు. ఇవన్నీ చెప్పినా కూడా ఈమె చనిపోయి 4 రోజులైంది వాసన కొడతాడంటుంది. రాయి తీయమంటే, రాయి ప్రభు దొరలించగలడు, కానీ రాయి ఎందుకు తీయమంటున్నాడంటే, చనిపోయిన వాడు మృతతుల్యంగా అక్కడ అక్కడ ఉన్న వారందరూ కళ్ళారా చూడాలి. అందుకే ప్రభువు రాయి తీసేయమని చెప్పాడు. ప్రభు మరణించినప్పుడు రాయి దొరలిపోయింది, దేవదూత వచ్చి రాయి తీయలేదు. రాయి దొరలిపోయిన తర్వాత రాయి మీద దేవదూత కూర్చున్నాడు వచ్చి, అంతేగాని రాయిని దేవదూత దొరలించలేదు. దేవుడు దొరలించలేని వాడు కాదు. రాయి అదే దొరలు వెళ్ళిపోతుంది, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు రాయి వెళ్ళిపోతుంది, కానీ రాయి తీయమని మానవులకు ఆ పరిచర్ ఇస్తున్నాడు దేవుడు, లేక ఆయన సేవకులకు ఆయన శిష్యులకు ఆ పరిచర్ ఇస్తున్నాడు దేవుడు. రాయి తీసివాడు చెప్పగా వాసన కొట్టిన ఆమె చెప్పింది. అందుకు యేసు, నీవు నమ్మిన దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదని ఆమెతో అనను. అంతటా వారు ఆ రాయి తీసివేసరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనం విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెప్తున్నాడు. ఎప్పుడు మనం విన్నాడు అంటే అంత క్రితం ప్రభు ప్రార్థన చేసి ఉండాలి, లేక ప్రభు అంత తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నాడు కాబట్టి ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తను చేయబోయే అద్భుతానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నీవు ఎల్లప్పుడు నా మనం వినుచున్నావని నెరుగుదును, కానీ నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పి తినను. నీవు నా మాట నమ్ము నాకు
నా స్వరం వింటున్నావని లేక నా ఎల్లప్పుడు నా మనం వింటున్నావని నేను ఎరుగున్నాను, కానీ ఈ చుట్టుపక్కల వినటం కొరకు వీరు నమ్మునట్లు నేను ఈ మాట చెప్పానని తండ్రితో చెప్పి ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రముతో కట్టబడిన వాడై వేలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వారికి ఒక ప్రేత వస్త్రాన్ని చుడతారు, ముఖానికి వేరే రుమాలు చుడతారు, వాళ్ళు తొలిచిన సమాధిలో పెడతారు, వారికి ముందే తొలిపించుకుంటారు సమాధులు. ప్రభును కూడా అలాంటి సమాధులునే పెట్టారు. ఇక్కడ మనం చూసినట్లయితే రాయి తీయమని చెప్పి దేవుడు లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు అని రాయబడింది. ఎందుకు లాజరు అని పిలిచాడంటే ఆయన బయటికి రా అని సమాధిలో వాళ్ళని పిలితే సమాధిలో వాళ్ళందరూ లేస్తారు, మనుష్య కుమారుని స్వరమిని ఒక దినాన మృతులందరూ లేస్తారు అని రాయబడింది. మృతులందరూ మనుష్య కుమారుని స్వరమిని మృతులందరూ సమాధుల నుంచి బయటకు వస్తారని రాయబడింది. ప్రభు మరణించినప్పుడు కూడా అనేకులు సమాధులను వారు లేచి యెరూషలేములో కనపడ్డారని రాయబడింది. ఇక్కడ ఈయన లాజరు అని ప్రత్యేకించి లాజర్ను ఒక్కడనే బయటికి రమ్మని పిలిచాడు. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖంలో రుమాలు కట్టిన అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. కాబట్టి వారి కట్లు విప్పమని శిష్యులకి అది ఆజ్ఞాపించాడు దేవుడు. ఎందుకు కట్లు విప్పమని ఆజ్ఞాపించాడు అంటే ఆ పరిచర్య తన శిష్యులకు ఇచ్చాడు దేవుడు. అక్కడ కూడా మోషే నడిపించేటప్పుడు కూడా మోషే నాయకత్వంలో దేవుని మీద విశ్వాసం ఉంచుటే కాదు, వారు మోషే మీద కూడా నమ్మకం ఉంచాలి. కాబట్టి నీ కర్ర పైకి లేపు, నీవు ప్రార్థన చేయి, నీవు అడుగు, నీవు ఇలాగ చేయని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ప్రభు అదృశ్యంగా ఉంటాడు, వీళ్ళు దృశ్యంగా భక్తుడు కనపడతాడు కాబట్టి తను ఏర్పరచుకున్న వారి మాట వారు నమ్మాలి కాబట్టి దేవుడు వారి నోటి ద్వారా ఈ కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కట్లు విప్పి పోనీయడం చెప్పినప్పుడు వారు కట్లు విప్పారు. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పాను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూసిన యూదుల్లో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి, కానీ కొంతమంది వెళ్ళి శాస్త్రులకు పరిశీలిక ఆ విషయం చెప్పారని రాయబడింది. కాబట్టి దేవుడు మృతుల్లో నుంచి లేపుటకు సమర్థుడు. పునరుద్ధానము ఆయనే, జీవము ఆయనే. ఆయన ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుని యొద్దముండెను, ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యకు వచ్చాను నేను రాయబడింది. ఆ జీవము గల దేవుడు మానవుడుగా మనుషుడుగా లోకంలో సంచారం చేసి ఆయన జీవాన్ని పునరుజ్జీవాన్ని పునరుద్ధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ జీవం తర్వాత నిత్య జీవం, యుగయుగాలు దేవునితో ఉండే జీవం ఇచ్చే దేవుడై ఉన్నాడు. సమస్త సృష్టి మీద అధికారం గల దేవుడు మానవుడిగా శరీరధారి వచ్చి ఉన్నాడు. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందడు, నమ్మని వానికి శిక్ష విధించబడింది. ఆయన మృతులను లేపాడు, రోగులను స్వస్థపరిచాడు, బలహీనలను బలపరిచాడు, కుష్టివ్యాధులను ముట్టాడు. అన్నిటికంటే 4 రోజులు సమాధులు చేయబడిన లాజర్ను లేపాడు. ఆయన జరగబోయే కార్యాలు ముందే చెప్పాడు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వాడు రక్షణ పొందుతాడు. లోకంలో అనేక మరణాలు చూస్తున్నాం, ప్రపంచం అంతటికి వచ్చిన మరణాలను మనం చూస్తున్నాం. కళ్ళారా చూసినా సరే కఠినపరుచుకుని దేవుడు న్యాయమైన తీర్పు ఇక్కడ లోకం మీద ప్రయోగిస్తున్న గుర్తెరి కూడా మానవులు లోబడట్లేదు. లోబడపోయిన వారికి ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. ప్రేమగల తండ్రే శిక్ష కూడా విధించే న్యాయవంతుడైన తండ్రి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారి వాక్యం విన్న వారు వాక్యానికి లోబడి దేవుని మీద విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నిజ దేవుడని తెలుసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయనలో విశ్వాసం ఉంచి రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడి వాక్యం విన్న వారందరికీ దయచేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థించుతాము. ప్రీతండ్రి పరిశుద్ధుడ, మీకు వందనాలు. రికార్డింగ్లో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. బిడ్డలందరూ వాక్యం పెట్టిన బిడ్డలందరూ ప్రభువా స్తోత్ర నీకు లోబడినట్లు, నేను అంగీకరించినట్లు, రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు నిమిచ్చిన ఈ తరుణంలో, ఈ సమయంలో అందరూ ఇంట్లో ఉంటుండగా టైం వేస్ట్ చేసుకుండా అనేక గంటలు ప్రార్థించేవారు గాను, కన్నీరు కార్చేవారు గాను, బైబిల్ బాగా చదివేవారు గాను, వాక్యాన్ని అనుసరించి లోబడేవారు గాను, భయంకర మరణం నుంచి తప్పించుకునేవారు గాను, నిత్య మరణం నుంచి యుగగాల అగ్నిగుండంలో కాలే దాని నుంచి విడిపించబడేవారు గాను ఈ ప్రజలందరూ ఉంటకు ఆశీర్వదించండి. వాక్యం అనేకులు విని లోబడినట్లు, నేను అంగీకరించి రక్షణ పొందినట్లు, రక్షణ పొందిన వారు భయభక్తులు కలిగి నిన్ను సేవించి అంతవరకు నమ్మకం ఉన్నట్లు మీరు కార్యంచేసి మీరే ఘనత మహిమ ప్రభ పొంది బిడ్డలందరినీ దీవించమని బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ వాక్యాన్ని కూడా మీ చేతికి అప్పగిస్తూ పరిశుద్ధాత్మడ మీరే కార్యం చేసి మహింపదమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పెడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమేన్.